ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ భాగవతము 76వ అధ్యాయము. ఒకనాడు కృష్ణ భగవానుడు బలరామునితో కలిసి ఆవులను దూడలను తీసుకొని బృందావనంలోనికి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజు ఆవులను దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనకు భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది, కానీ ఈ ఘట్టము జరిగే రోజున కథని బలరామునితో అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. అన్నయ్య, ఈరోజు చెట్లన్నీ వంగి ఉన్నాయి, మీకు నమస్కరించాలి అని కోరుకుంటున్నాను. పళ్ళన్నిటినీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి, ఈ పళ్ళను మీరు తినాలి అని కోరుకుంటున్నాను. ఈ భూమి అంతా మీ పాదఘట్టం చేత పరవశిస్తుంది, మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే బలరాముని శిరస్సును ఒక గాపాల బాలుడు అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని పాదాలను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియనిది ఏమీ ఉంటుంది. పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక మాట చెప్పారు. బలరామ, ఇక్కడకు దగ్గరలో తాటికోట ఒకటి ఉంది. అక్కడ తాటి చెట్లకు పెద్ద పెద్ద తాటి పళ్ళు ఉన్నాయి. అవి మగ్గి చెట్టు నుండి కింద పడ్డాయి. పిల్లలందరికీ ఆ పండు తినాలని కోరిక. కానీ అక్కడ దేనుకాసురుడని పిలువబడే గార్ధభాసురుడు ఉండేవాడు. అతడు గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన దానికి తెలియదు. కానీ అది ఎవ్వరిని తోటలోకి రానివ్వదు, ఎవ్వరిని ఆ తాటిపండు తిననివ్వదు. ఒకవేళ ఎవరైనా తాటిపండు తినడానికి లోపలికి వచ్చినట్లయితే ఇది గబగబా వెళ్ళి వెనక కాళ్ళు ఎత్తి అవతల వాడి గుండెల మీద తంతుంది, వాడు మరణించేటట్లు చేస్తుంది. కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ మాట చెప్పి వాళ్ళు, మాకెప్పటి నుంచో తాటిపళ్ళు తినాలి అని ఉంది, మాకు ఆ తాటిపళ్ళు తినే అదృష్టం కల్పించవా అని అడిగారు. అప్పుడు బలరాముడు, మీకేం భయం లేదు, నా వెంట రండి అన్నాడు. బలరాముడు అపారమైన బలశాలి. గోపాల బాలురందరినీ ఆ తాటివనంలోకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకొని ఊపాడు. తాటిపళ్ళు గలగల కింద రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్లను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు. దానిని గార్ధభాసురుడు చూశాడు. ఇన్నాళ్ల నుంచి ఈ తాటిపళ్ళు తినకుండా కాపాడాను, ఇవాళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు అని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముడి గుండెల మీద తన వెనక కాళ్లతో తన్నబోయాడు. అప్పుడు బలరాముడు గార్ధభాసురుని రెండు కాళ్ళు ఒడిసి పట్టుకుని వాడిని గిరగిరా తిప్పి ఒక తాటి చెట్టు మీదికి విసిరాడు. అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకొక తాటి చెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటి చెట్టు వెళ్ళి మరొక తాటి చెట్టు మీద పడింది. పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడ తాటి చెట్లన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ తాటిపళ్ళు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడు పిల్లలున్నాయి. మా నాన్నగారిని ఎవరో సంహరించారు అని పిల్లగాడిదలన్నీ కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నిటినీ అవలీలగా చంపేశాడు. పుట్టుకతో మీ అంతటా మీరు ప్రయత్నం చేయకుండా అలవాడే గుణం ఒకటి ఉంటుంది, దాని పేరే లోభము. అది మనిషికి సహజంగా ఉండే స్వభావము. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడి కాయలిస్తుంది, కానీ తాను కాయించిన కాయలలో ఒక్క కాయనైనా మామిడి చెట్టు తినదు. పగలనక రాత్రనక నది ప్రవహిస్తూ ఉంటుంది, కానీ దాహం వేస్తుందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేస్తుంది. తన పాలను తీసుకెళ్ళి ఆవు దగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే కానీ ఒక్క చుక్క పాలను తాగదు. ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకొని దాచుకునే దుర్మార్గుడు మనుషుడొక్కడే. పశువులు పక్షులు చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకు అన్నీ వాటిని దాచుకోవడం చేతగాదు. కానీ మనిషికి మాత్రమే పుట్టుకతో వచ్చిన లోభగుణం ఒకటి ఉంది. ఈ లోభాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోయినట్లయితే దానికి అంతు ఉండదు. తృప్తి అనేది మనసులో కలగాలి. చితి ఒకసారి కాలుస్తుంది, చింత నిరంతరం కాలుస్తుంది. అది ఎక్కువైపోకుండా ఉండాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపు తిరగాలి. ఇలా తిరగకపోతే మనసుకి ఆలంబన, మనసు వెతికేసుకుంటుంది.
ఎప్పుడూ ఐశ్వర్యం గురించో పిల్ల గురించో మరొక దాని గురించో ఎప్పుడూ చింతించటం మొదలుపెడుతుంది. దాని వలన ఎప్పుడూ బాధే. ఇలాంటి లోపగుణం చేత నరకం వస్తుంది. భార్యాబిడ్డలను పోషించటానికి ధనార్జన చేయాలి, దానిలో కొంత నిల్వ చేయాలి. దానిని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. మనిషి సంపాదించిన పుణ్యఫలము భార్యాపిల్లలందరూ పంచుకుంటారు, కానీ పాపఫలాన్ని మాత్రము ఎవరూ పంచుకోరు. దానిని వాడే అనుభవించాలి. ఇలాంటి పాప ఫలితం పొందకుండా ఉండాలంటే పుణ్యకార్యాలు చేయాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులైన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకున్న దానితో ఎంతో కొంత ఉదారంగా దానం చేయాలి. ఈ లోభగుణాన్ని విడుచుకోవటము మీ అంతటా మీకు రాదు. మహాపురుషుల జీవితాలను ప్రయత్నపూర్వకంగా చూడాలి. 10 మందికి సేవ చేయటానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వారిని స్వార్థం లేకుండా పొగడటంలో వెనకంజ వేయకూడదు. అందుకే కృష్ణ భగవానుడు బలరాముడిని స్తోత్రం చేశాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితాలను తెలుసుకుంటే మీలో ఉన్న లోభగుణం విరిగిపోతుంది. 10 మంది కోసం బ్రతకటం అలవాటవుతుంది.